राम चरण నాకు మంచి మిత్రుడు ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ కానీ అతను ఓటు 99% షూర్ ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళిందని నాకు తెలుసు ఎందుకో కూడా చెప్తాను రామ్ చరణ్ వాళ్ళ నాన్న మాట జవదాటడు వాళ్ళ నాన్న తీసుకున్న స్టాండే ఆయన తీసుకుంటాడు ఎందుకంటే మా నాన్నగారు ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి నేను కట్టుబడి ఉంటా అండ్ చరణ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు తీసుకున్న స్టాండు 100% కట్టుబడతారు ఎందుకంటే హీ లవ్స్ హిస్ ఫాదర్ అండ్ ఎస్ ఐ హ్యావ్ నో హార్ట్ ఫీలింగ్స్ హీస్ మై బ్రదర్ 100% బ్రదర్ ఎందుకంటే నన్ను మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది ప్రాబ్లీ చెప్పకూడదేమో కానీ ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను నన్ను సైడ్ అయిపోమని చెప్పింది చిరంజీవి అంకులే సో కుదర నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి నాన్నగారు లేదులే ఎందుకు ఎలక్షన్స్కి వెళ్దాం ఎవరైనా సో ప్రకాష్ రాజ్ గారిని ఆయన పోటీ చేస్తున్నారు ఎందుకు యునానిమస్గా చేసేది కదా విష్ణు ఎందుకు పోటీలో ఉండేది విత్డ్రా చేసుకోమని చిరంజీవి అంకులు చెప్పారు దాని తర్వాత ఎందుకు వద్దు ఎందుకు ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్దాం అనే ఉద్దేశంతో ఎలక్షన్స్కి వచ్చాం సో యూనో సో ఐ థింక్ చరణ్ ఇస్ రైట్ హీస్ 100% రైట్ నేను చరణ్ పొజిషన్లో ఉన్నా నేను అదే చేస్తాను నాన్న మాట నేను జవదాటను నాన్న మాట అతను జవదాటు సో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ అనేది నేను వెళ్ళి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి వీళ్ళందరూ సపోర్ట్ కావాలి నాకు సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ సారీ ఐ కరెక్ట్ తెలుగు వాడే ప్రెసిడెంట్ అయితే అనేది చెప్పాల తెలుగు తల్లిని తెలుగు కళామా తల్లిని ఓన్లీ తెలుగు కళామా తల్లిని నమ్మిన వాడు ప్రెసిడెంట్ అయితేనే న్యాయం జరుగుతుందని చెప్పాను నేను అవును ఎస్ నేను అన్నాను ప్రకాష్ రాజ్ గారికి ఈరోజు చెప్తాను నేను ఆయన ఒక తెలుగు నటుడే కాదు ఆయన కన్నడలో యాక్ట్ చేస్తాడు తమిళ్లో యాక్ట్ చేస్తాడు హిందీలో కూడా ఏదో కొన్ని చేయొచ్చు ఆయన ఆయన ఏ భాషని నమ్ముకొని ఉన్నాడో ఆ భాషను ఆయన ఫైట్ చేయాలి అన్ని భాషల్ని నమ్ముకున్నాడు నేను నమ్ముకునేది ఓన్లీ తెలుగు భాషని తెలుగు కళామ తల్లిని ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని అది చెప్పాను నేను అంతేగాని ఆయన వేరే ఊరి నుంచి వచ్చాడు ఆయనకు ఓటేయక నేను పొరపాటుని చెప్పలేదు ఈ భాషని నమ్ముకొని ఇక్కడే సేవ చేసి ఇక్కడే వాళ్ళ లైఫ్ తెలుగు తల్లి అని నమ్మే ప్రతి ఒక్కరు కంటెస్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళని గెలిపించచ్చు కూడా జనరల్ బాడీ చెప్పబద్దు ఇట్స్ టూ ఎర్లీ మెంబర్స్ అడిగే దాన్ని బట్టి చేస్తాం ఇట్స్ టూ ఎర్లీ